हेलो फ्रेंड्स, वेलकम टू चैनल 11। ఈరోజు మనం హెల్దీ అయిన ఆమ్లా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఆమ్లాలు అనేది మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మనకి ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా పనిచేస్తుంది। ముందుగా దానికోసం మనం 2 క్యారెట్లని తురిమి పెట్టుకోవాలి, అలాగే 3 ఉసిరికాయలను కూడా తురిమి పెట్టుకోవాలి। దానికోసం మసాలాలు జీలకర్ర, షాజీరా, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, స్టార్ అనేస్, యాలకులు ఇవన్నీ కలిపి లైట్గా క్రష్ చేసుకోవాలి। కొంచెం దంచుకుంటే సరిపోతుంది లైట్గా। తర్వాత మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం। వేసుకున్న తర్వాత ముందుగానే దంచుకున్న మసాలాలు వేసి దాంతోపాటుగా మీకు ఏదైనా నట్స్ వేసుకోవచ్చు। నేను ఇప్పుడు బాదము, కిస్మిస్ వేశాను। కిస్మిస్ వేయడం వల్ల ఉసిరి పులిహోరకి ఉసిరికాయ దాంతో బ్యాలెన్స్ అవుతుంది మనకి। అలాగే కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి। ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుము, అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। అవంతా కొంచెం ఫ్రై అవ్వాలండి, ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది। మనం ఆల్రెడీ నెక్స్ట్ ఉడికిస్తాం కదా, అలాగే కొంచెం తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్, దానికి 2 కప్పులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, బిర్యానీ ఆకు వేసి కుక్కర్ మూతని విజిల్ లేకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఇలా పెట్టుకున్న తర్వాత 7 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, అలాగే 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, తర్వాత 12 నిమిషాల తర్వాత మనం ఒక మళ్ళీ విజిల్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసేయండి రెస్ట్ ఇవ్వడానికి। తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది। చూడండి, పొడిపొడిగా వచ్చేసింది మనకి అంతా రైస్. అంతే ఫ్రెండ్స్, ఆమ్లాప్లో రెడీ అయిపోయింది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఎంజాయ్ ద రెసిపీ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే।